शिवोहम 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 शिवोहम। ఉప్పునీటి సరస్సులు ఎక్కువగా ఉండే టిబెట్ ప్రాంతంలో సముద్ర తలానికి 15,000 అడుగులపై ఎత్తున్న మంచినీటి సరస్సు మానస సరోవరం. మధ్యాహ్నం 1 గంటకు మానస సరోవర ఒడ్డునున్న క్విగు మానెస్ట్రీకి చేరుకున్నాం. మా రూమ్ నుంచే సరస్సు స్పష్టంగా కనిపిస్తుంది. సరస్సులో స్నానం చేయడానికి మధ్యాహ్నమే మంచి సమయం అని చెప్పారు. కైలాస పరిక్రమలో క్రితం 2 రోజుల నుంచి టాయిలెట్లలో నీళ్లు లేక మేమెవరం స్నానం చేయలేదు. బౌద్ధ మతస్థులు ఈ సరస్సును మాతృమూర్తిగా భావించి ఇందులో స్నానం చేయరు. వారు ఆ కనిపిస్తున్న చిన్న వంతెన నుంచి మగ్లో నీళ్లు తెచ్చుకుని మొహం మీద తల మీద నీళ్లు చల్లుకుంటారు. సరస్సులో మునగడం నిషేధించడం వల్ల ఒడ్డునే బకెట్లతో నీళ్లు తెచ్చుకుని స్నానం చేశాం. స్నానం తర్వాత నేను జలక్రియ చేసుకుని ధ్యానం చేసుకున్నాను. ఎంతో ప్రశాంతంగా అందంగా వెండి మబ్బులతో హృద్యంగా ఉంది. కాసేపు ఒడ్డున నడిచాం. అక్కడ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 నుంచి 3 గంటల ప్రాంతంలో నక్షత్రాలు సరస్సులోకి దిగుతాయని ప్రతీతి. మా బ్యాచ్లో కొందరు రాత్రి అక్కడికి వెళ్దామనుకున్నారు. సప్తఋషులు ఆ సమయంలో వచ్చి మానస సరోవరంలో స్నానం చేస్తారని, వారు నక్షత్రాలుగా కనిపిస్తారని నమ్మకం. డయామాక్స్ టాబ్లెట్ల వల్ల రాత్రి 2.5 గంటలకు నాకు టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. సరస్సు దగ్గర శబ్దం అయ్యేసరికి అక్కడికి వెళ్ళి చూశాను. కొందరు యాత్రికులు ఉన్నారు. కొంచెంసేపు క్రితమే ఆకాశం నుంచి నక్షత్రాలు కిందకి దిగి సరస్సు మీద కాసేపు వెలిగి సరస్సులోకి అదృశ్యమయ్యాయని వారు చెప్పారు. నాకు మాత్రం ఏమీ కనిపించలేదు. పొద్దున సుమారు 9 గంటలకు మానస సరోవరానికి అవతల ఒడ్డున కైలాస పర్వతం మాకు దర్శనమిచ్చింది. నేను కూర్చుని ధ్యానం చేసుకున్నాను. మానస సరోవరం దివ్య చేతనకు, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ కాలచక్రం కూడా నిలిచిపోయినట్లుగా అనిపిస్తుంది. నమీ మృత్యున శంక నమీ జాతి భేద నమీ మృత్యున శంక నమీ జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ పితానైవ మేనైవ మాతాన జన్మ న బంధు న మిత్రం గురు నైవ శిష్య న బంధు న మిత్రం గురునైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. కొందరు యాత్రికులు అక్కడ హవన్ చేశారు. మధ్యాహ్నం సరస్సు నీళ్లతో స్నానం చేసి జలక్రియ చేసుకుని ధ్యానం చేసుకున్నాను. సాయంత్రం వివిధ రంగుల కాంతులతో నీలాకాశం నిండిపోయింది. కొన్ని దృశ్యాలు నాకు ఇటలీ రోమ్లో మైకెలాంజిలో సిస్టైన్ చాపెల్లో పెయింట్ చేసిన గాడ్ అండ్ మ్యాన్ పెయింటింగ్లా అనిపించాయి. ఆరు గంటలకు క్విగు నుంచి బయలుదేరి రాములవారి గుడి అయిన ఖోజార్నాథ్ మందిరానికి వెళ్ళాం. శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు స్వయంభూలని, వాటంతట అవే అక్కడ ప్రత్యక్షమయ్యాయని ఆ గైడ్ చెప్పాడు. ఈ మందిరం ప్రాచీనమైనది. ఇప్పుడు బౌద్ధ భిక్షువులు దీన్ని సంరక్షిస్తున్నారు. తర్వాత తకాల్కోట్ చేరి అదే హోటల్లో బస చేశాం. మన్నాడు పొద్దున్న 7 గంటలకు బయలుదేరి కస్టమ్స్ కంప్లీట్ చేసుకుని బస్సులెక్కి లిపులేక్ పాస్కు దగ్గర 10:30కు చేరాం. 1.5 కిలోమీటర్లు పైకెక్కి నోమ్యాన్స్ ల్యాండ్ చేరుకున్నాం. 12వ బ్యాచ్ యాత్రికులు అక్కడ అప్పటికే వెయిట్ చేస్తున్నారు. మేము కొండపైకెక్కి ఇండియా ప్రవేశించగానే వారు కిందకి టిబెట్లోకి వెళ్తారు. మంచు కురుస్తూ కొండ ఎక్కడం కొంచెం కష్టమైంది. భారతదేశంలోకి నడుస్తూ ప్రవేశించడం ఒక మరిచిపోలేని అనుభూతి. మేము భూమి మీద చేయి పెట్టి మాతృభూమికి నమస్కరించాం. ఐటీబీపీ మిలిటరీ వారు ఎంతో ఆప్యాయంగా పలకరించారు.
పరిక్రమ పూర్తి చేసినందుకు అభినందించారు. నా పోర్టర్ దీపు కూడా కలిశాడు. అతనితో కలిసి నేను నవిధాంగ్ వైపు నడవడం మొదలుపెట్టాను. ఆ రోజు మేము 30 కిలోమీటర్లు నడవలసి ఉంది. కైలాస పరిక్రమ తర్వాత ఇది చాలా సునాయాసంగా అనిపించింది. వాతావరణం కూడా కొంచెం కుదుటపడింది. ఇండియాలోకి దిగిన ఉత్సాహంతో కొండలు దిగడం మాకు చాలా సునాయాసంగా అనిపించింది. కాళ్ళకి చక్రాలు వచ్చినట్టు చకచక నడుస్తూ 9:30 కల్లా మేము నవిధాంగ్ చేరుకున్నాం. కేఎంవిఎన్ వారు ఎంతో ప్రేమతో మాకు ఆలూ పరాఠా మరియు టీ ఇచ్చారు. అవి తిని మా జిహ్వకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నడక ప్రారంభించాం. పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా అనిపించాయి. అందాల లోకంలో విహరిస్తున్నట్లుగా అనిపించింది. క్రితం వారం మేము ఇటుగా వచ్చినప్పుడు కొండ ఎక్కడం మూలాన ఆ అలసట వల్ల పరిసరాలు గమనించలేదేమో. ఇప్పుడు దిగుతున్నాం. దిగుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అన్నీ ఆస్వాదిస్తున్నాం. చెట్లు, పువ్వులు, సుగంధ పరిమళాలతో మాకు అలసట తెలియకుండా నడుస్తూ వెళ్ళాం. 11:15 కల్లా కాలాపాని చేరాం. కేఎంవిఎన్ వారు మాకు లంచ్ ఏర్పాటు చేశారు. కాళీ మందిరానికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకుని మమ్మల్ని క్షేమంగా చూసిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. 3 గంటల కల్లా గూంజి చేరాం. వెళ్ళేటప్పుడు మాకు 3 రోజులు పట్టిన దారిని వచ్చేటప్పుడు 7 గంటల్లోనే పూర్తి చేయగలిగాం. గూంజీలో మా రాత్రి బస. ఐటీపీపీ వారు మమ్మల్ని అభినందిస్తూ రాత్రి భోజనం, డిన్నర్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాం. వారు చెప్పిన మెడికల్ అడ్వైస్ యాత్రికులు సీరియస్గా తీసుకోవాలని, కఠినంగా ఉంటామని ఐటీపీపీ డాక్టర్లు మాకు చెప్పారు. వారి దీక్షా దక్షతలు అమోఘం. ఈ కఠినమైన యాత్రలో ఐటీబీపీ వారి సేవ శ్లాఘనీయం. వీరు గనక లేకపోతే ఈ దారిలో యాత్ర చేయడం దుర్లభం. వీరు దేశభద్రతకై తమ కుటుంబాలకు దూరంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఎంతో శ్రమిస్తారు. గూంజీ నవిధాంగ్ వెళితే వారి సేవానిరతిని గమనించగలుగుతాం. జై హింద్. ఉదయాన్నే 7 గంటలకు బయలుదేరి బుద్ధికి 20 కిలోమీటర్ల నడక ప్రారంభించాం. ఇక్కడి నుంచి ఉత్తరాఖండ్ పోలీసులు మా వెంట వచ్చారు. అన్నపూర్ణ గ్లేషియర్, కాళీ నది మాకు తోడుగా వచ్చాయి. సురేష్ గారు, దీపు నాతో నడిచారు. లోయ మొత్తం రకరకాల పుష్పాలతో మనోహరంగా ఉంది. కాస్త ఎండ కాచి వాతావరణం కూడా చాలా బాగుంది. మేము చకచకా నడుస్తూ ముందుకు సాగాం. గర్భయాంగ్ దాటి 11 గంటలకు చియాలేక్ చేరాం. అక్కడ ఉన్న ఒక కెఫెటేరియాలో మ్యాగీ తిన్నాను. పెద్ద కొండ దిగడం మొదలుపెట్టాం. చాలా రాళ్లతో వంకర్ టింకర్గా దిగడం కష్టంగా ఉంది. మోకాళ్ళు బాగా నొప్పులు పెట్టాయి. మోకాళ్ళకి నీగాడ్లు వేసుకున్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయినా సరే 3 గంటలకల్లా బుద్ధి క్యాంప్ చేరుకున్నాం. సాయంత్రం పక్కనే ఉన్న కొండెక్కి కాసేపు ధ్యానం చేసుకున్నాను. పచ్చని చెట్లు, పువ్వులు, కొండలు, కాళీ నదితో ఆ దృశ్యం ఎంత బాగుందో చూడండి. కైలాసంలో చలి తర్వాత మాకు ఎక్కడా చలి అనిపించలేదు. రాత్రంతా వర్షం వల్ల మా దారి కాస్త బురదతో నిండింది. తెల్లవారుజామున 5:15కి మా నడక ప్రారంభించాం. కొంత దూరం కాళీ నది పక్కనే నడుస్తూ మా కఠినమైన మొదటి రోజు ట్రెక్ దారిలో వెళ్ళడం మొదలుపెట్టాం. యాత్రికులందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ దిగుతూ అందరికీ కాసేపటికి ఆ ఉన్న ఉత్సాహం తగ్గి అలసట ఎక్కువైంది. ఎన్నో జలపాతాల కింద నడుస్తూ తడిసిపోయాం. చాలా చోట రాళ్ళు పడతాయని పరుగు తీశాం. ఇంకో చోట రాళ్ళు పడి ఒక గుర్రం కాలి వేళ్ళు విరిగాయి.
దానిమీద సవారీ చేస్తున్న ఒక ఆవిడ కింద పడ్డారు. కానీ ఏం పెద్దగా దెబ్బలు తగలలేదు. 7:30కి మాల్పా చేరి బ్రేక్ఫాస్ట్ చేశాం. ఈ దారిలో కొండలు ఎక్కడం సునాయాసంగానే ఉన్నా దిగుతున్నప్పుడే కొంచెం కష్టమైంది. నా మోకాలు నొప్పి ఎక్కువై నడక ఇబ్బంది పెట్టింది. దానికి తోడు కాళ్ళ వేళ్ల మధ్యలో బొబ్బలు బ్లిస్టర్స్ వచ్చి కొంచెం ఇబ్బంది అయింది. అయినా ఆగకుండా సుందరమైన పరిసరాల మీద చిత్తాన్ని మరలించి నడిచాను. ఆఖరి 4 కిలోమీటర్లు దిగడం చాలా కష్టమైంది. సరే, 9:30 కల్లా ట్రెక్ పూర్తి చేసి నజాంగ్ ధాబా చేరాను. అక్కడి నుంచి జీపులెక్కి మేము ధార్చులా వెళ్ళాలి. అయితే మా దారిలో కొండ చెరియలు విరిగిపడి దారి మూత పడడంతో జీపుల రాకపోకలు నిలిచిపోయాయి. దారి తెరిస్తే గాని మాకు కదలడానికి లేదు. మా మెయిన్ లగేజ్ కాసేపు ధాబాలో కూర్చుని ఇంకా కూర్చునే ఓపిక లేక కొన్ని కిలోమీటర్లు నడిచి ఆ ల్యాండ్స్లైడ్ ప్రాంతాన్ని చేరుకున్నాం. పెద్ద పెద్ద రాళ్ళు దారిని పూర్తిగా బ్లాక్ చేశాయి. ఎలాగోలా పాక్కుంటూ డేక్కుంటూ ఆ విరిగిపడ్డ కొండరాళ్లను దాటుకుని మేము ముందుకు వెళ్ళి వేచి ఉన్న జీపుల్లో ఎక్కి బయలుదేరాం. అలా కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ల్యాండ్స్లైడ్ అయి ఆగవలసి వచ్చింది. అదృష్టవశాత్తు 1 గంటలో ఓ జేసీబీ మెషిన్ వచ్చి దీన్ని త్వరగానే క్లియర్ చేసింది. అందరికీ ఆకలేసి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఓ కొట్లో దొరికిన కొనుక్కుని తిన్నాం. యాత్రలో కొన్ని విపత్తులు ఎదుర్కోకపోతే అది యాత్ర ఎలా అవుతుంది అని ఆ దుకాణదారుడు అన్నాడు. ఇలాంటి ల్యాండ్స్లైడ్స్ పర్వతాల్లో పరిపాటని అతను అన్నాడు. పర్వతాల్లో ఉండే ప్రజలు ప్రకృతితో చేసే సహజీవనాన్ని, వారి విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. సాయంత్రం 6:30కు ధార్చులా కేఎంవిఎన్ గెస్ట్ హౌస్ చేరాం. అక్కడ వెయిట్ మెషిన్లో వెయిట్ చూసుకున్నాం. చాలామంది చాలా వెయిట్ తగ్గాం. నేను 3 కిలోలు తగ్గాను. ఇంకొందరైతే 8 నుంచి 10 కిలోలు తగ్గారు. ఈ పరిణామంతో అందరూ సంతోషంగా భోంచేసి విశ్రమించాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి బస్సుల్లో బయలుదేరాం. పెద్ద వర్షం మొదలైంది. మన బ్యాచ్లో ఎవరికో భగవత్ కృప మెండుగా ఉన్నట్టుంది. అందుకునే ఎలాంటి ప్రతికూల వాతావరణం, విపత్కర పరిస్థితులు లేకుండా మన యాత్ర సాఫీగా జరిగిపోయింది అని బ్యాచ్లో ఉన్న ఇతర యాత్రికులు అన్నారు. నిజమే, పర్వతాల్లో ప్రకృతి మనిషి మాట వినదు. నేను శ్రీ మాతాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను మా యాత్ర సాఫీగా జరిపించినందుకు. దారిలో పిత్తూరాగఢ్లో లంచ్ చేశాం. అక్కడ పుష్పాలు చూడండి. దండవేసిన శివలింగంలా ఉన్న ఈ పుష్పం ఎంత అందంగా ఉంది. రోడోడెండ్రాన్ జ్యూస్ ఇక్కడ ప్రత్యేకత. కుమావులోని అల్మోరా జిల్లా చాలా బాగుంటుంది. సాయంత్రానికల్లా జాగేశ్వర్ చేరాం. ఇక్కడే రాత్రి బస. దేవదర చెట్ల పరిమళం చాలా బాగుంటుంది. ఇక్కడ పురాతన శివాలయం ఉంది. మా లయేజన్ ఆఫీసర్ అరుణ్ గారు, ఇంకో యాత్రి అజయ్ గారు, నేను యాదృచ్ఛికంగా పక్కనే ఉన్న అడవిలో కాస్త అలా తిరగడానికి వెళ్ళాం. కొండ మీద దేవదర వృక్షాలతో చాలా సుందరంగా ఉంది. కాసేపటికి చీకటి పడింది. ఆ చీకటిలో మాకు వెనక్కి దారి తెలియలేదు. ఈలోగా జంతువుల శబ్దాలు వినిపించాయి. చిట్టడవిలో చిక్కుకుపోయాం. ఇప్పుడు ఎలాగా అని అనుకున్నాం. దగ్గరే ప్రవహించే నీటి ధ్వని వినిపించింది. అటుగా వెళ్ళాం. జాగేశ్వర మందిరం దగ్గర నదీ ప్రవాహం ఉంది కాబట్టి మాకు ఎలాగోలా దారి దొరుకుతుందని. మెల్లగా నది దాటి కొన్ని ఇళ్ళు కనిపించాయి. తలుపులు కొడితే 1 ఇంటివారు వచ్చి తలుపులు తెరిచారు. ఇంటి అవతల వైపు మందిరం వీధి. అలా అక్కడికి చేరుకున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు నేను జాగేశ్వర మందిరం వెళ్ళాను. అదొక సుందరమైన ప్రాచీన మందిరాల సమూహం. స్థానికులు దీనిని ఒక జ్యోతిర్లింగంగా భావిస్తారు. జాగేశ్వర్ అంటే జాగృతమైన ఈశ్వరుడు.
ఆ తర్వాత బస్ ఎక్కి రాత్రి 9 గంటలకు ఢిల్లీ గుజరాతీ సమాజ్ చేరాం. మరుసటి రోజు పొద్దున్నే 7 గంటలకల్లా బయలుదేరి యోగి మహాజన్ గారితో బ్రేక్ఫాస్ట్ చేశాను. బయట యాత్ర అయింది కానీ అంతర్యాత్ర కొనసాగించాలని యోగి మహాజన్ గారు అన్నారు. కైలాసంలో కూడా నాకు ఇలాగే అనిపించింది. నేను నిర్మలధామం వెళ్ళి శ్రీ మాతాజీ గారికి నమస్కరించి మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి సాయంత్రం కల్లా ఇల్లు చేరా. నన్ను చూసి మా ఆవిడ మా పాప ఎంతో సంతోషించారు. నా కైలాస మానస సరోవర యాత్ర ముగిసింది కానీ అంతర్యాత్ర కొనసాగుతుంది. అహం నిర్వికల్పో నిరాకార రూపో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బంధ సదా మే సమత్వం న ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద శివోహం 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 శివోహం.